హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, బిర్లా మందిర్, ట్యాంక్ బండ్ అందరికీ ఇవే గుర్తుకు వస్తాయి. కానీ మండే ఎండలు పోయి చిరుజల్లులు పడుతూ ఉండే సమయాన ప్రపంచంలో అనేక దేశ ప్రజలు, ముఖ్యంగా ఆస్తమా అనగా ఉబ్బస వ్యాధిగ్రస్తులు, మృగశిర కార్తీ కోసం ఆనందంగా ఎదురు చూస్తారు. భారతదేశంలోని ఎందరో మహానుభావులు తమకి దైవ ప్రసాదంగా లభించిన అనేక శక్తులను మంచి కోసం, మంది కోసం, మన కోసం ఉపయోగిస్తూ ఆనంద, ఆరోగ్య, అద్భుత భారతదేశాన్ని మనకి అందిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన యోగా అనేది భారతీయ పురాణ మహర్షుల బహుమానం. అటువంటిదే బత్తిన కుటుంబం 1.5 శతాబ్దాలుగా ఉచితంగా అందజేస్తున్న చేప ప్రసాదం. నోటి మాట చేతనే అంతై ఇంతై వటుడింతై అన్నట్టుగా లక్షలాది మంది పేద ప్రజలకు చేరుతూ భాగ్యనగరానికి తలమానికంగా నేడు మారింది. కుల, మత, వర్గ, ప్రాంత, భాష భేదాలు లేకుండా ఒక బహుజన తెలంగాణ బిడ్డ అయిన బత్తిని హరినాథ్ గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు ఇస్తున్న చేప ప్రసాదం కోసం ఇప్పటికే వేలాది మంది వచ్చి ఉన్నారు. मेरा नाम है, हमें कर्नाटक चिंता मन से आए बेंगलोर के पास से. यहाँ पर 3 दिन हुआ, 3 दिन से इधर ही है मच्छी दवे के लिए. आपको ऐसा पब्लिक बताया, पेपर में बताया, टीवी में बताया. आप पहले बार आया दोबारा? ये पहले बार आए. पहले बार. सामाजिक संस्थलु ముఖ్యంగా అగర్వాల్ మానవ సేవా సమాజ్ వారు వేలాది మందికి ఉచితంగా మంచినీరు, అల్పాహారం, భోజనం అందజేస్తూ హైదరాబాద్ ఆదరాభిమానాలను రుచి చూపిస్తున్నారు. ప్రసాదం ప్రోగ్రామ్ ఫ్రమ్ లాస్ట్ 17 ఇయర్స్ అండ్ వి ఆర్ ఫీడింగ్ పూర్ పీపుల్ ఫ్రమ్ లాస్ట్ 3 డేస్. అగర్వాల్ మానవ సేవా మంచి ఇస్ ప్రొవైడింగ్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ ఫుడ్ టు ఆల్ ది పీపుల్. అబౌట్ 20,000 పీపుల్ వీఆర్ కవరింగ్ ఎవ్రీ ఇయర్. దిస్ ఇయర్ ఆల్సో వీ హావ్ స్టార్టెడ్ దిస్ టైమ్ 1 డే బిఫోర్ ది డే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వసలి ప్రసాదం. సో ఆన్ 7th Sunday వీఆర్ అరేంజ్ ది డిస్ట్రిబ్యూషన్. We have distributed about 7,000 to 8,000 people yesterday, that is on Sunday. And today we are distributing for about 15,000 to 20,000 people who are coming over here from all over the India. కార్పొరేట్ వైద్య అదృశ్య శక్తులు మరియు స్వయం ప్రకటిత జన విజ్ఞానులు చేస్తున్న అవరోధాలను అధిగమిస్తూ సామాజిక సేవే ధ్యేయంగా బత్తిమ గౌడ కుటుంబీకులు సాగిస్తున్న ఈ చేప ప్రసాద మహాయజ్ఞం స్వస్థ భారత్ సాధించే దిశగా సాగిపోవాలని ఆశిద్దాం.